ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై జనసమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇంటర్ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై కలిసికట్టుగా 29న నిర్వహించే ధర్నాలో అందరూ పాల్గొనాలని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు అన్నారు. గ్లోబరినా సంస్థ వలన చాలా మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రభుత్వానికి ఎమ్మెల్యే కొనుగోలులో ఉన్న ఆసక్తిపై ఇంటర్ విద్యార్థుల మీద లేదని విమర్శించారు. విచిత్రం ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, గ్లోబరీనా, రాష్ట్ర ప్రభుత్వం ఐక్యంగా పనిచేస్తున్నాయి. దీని మీద పోరాడేటోళ్ళము విడివిడిగా పోరాడుతున్నారు. మీరంతా విడివిడిగా పోరాడే వాళ్ళు, మా వాళ్ళు మాలాంటి వాళ్ళకు సర్కస్ అవుతుంది. ఆడ అటెండ్ అయ్యి ఈడ అటెండ్ అయ్యి ఆడ అటెండ్ అయ్యి ఈడ అటెండ్ అయ్యి చెప్పిందే చెప్పి అంతటా అదే కెమెరాల ముందు మాట్లాడాలి. మరి వీళ్ళందరం కలిసి ఎందుకు చేయలేము ఐక్యంగా? ఇల్లే రాజకీయాలు లేవు, ఇది విద్యార్థుల సమస్య. 29 నాడు చేస్తారన్నారు. నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే సార్ కూడా కొదన్నా సార్, దీన్ని మరింత విస్తృతం చేయండి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావంతులు అందరూ ఐక్యం కావాలి. ఎందుకంటే మనం చూసాం, మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంసెట్ లీక్ అయింది తెలంగాణ వచ్చాక, మూడేళ్ళైంది. ఇవాళ నిన్న పత్రికల్లో చూసాను ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నారట. మూడేళ్ళ బట్టి ఛార్జ్షీట్ దాఖలు చేసడానికి దీనిపైన మన ఒత్తిడి కన్సిస్టెంట్గా పెరగాలి. ఇది ఐక్యంగా సాగాలి. ఇవాళ చాలామంది పిల్లలు, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించాలనే ఒక ప్రయత్నం, తమ జీవితం మారిపోతుందేమో. ఆయన తల్లిదండ్రి ఆశ ఏంటంటే, మేము కూలి పని చేసుకొని బతికినాం కానీ మా కొడుకు అట్లా బతుకొద్దని. వాళ్ళు చాలా కష్టపడి ఆ అబ్బాయిని ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. ఇంగ్లీష్ మీడియంలో అబ్బాయి 10th క్లాస్లో 9.2 గ్రేడ్స్ వచ్చింది, చాలా మంచి గ్రేడ్, 9 దాటితే. మరి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మ్యాథ్స్లో తప్ప అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్కులతోనే పాస్ అయ్యి, నిజంగా కూడా ఒకటి సమీక్షకు అవకాశం ఉంది, తప్పులు పోతే సరి చేసుకోవచ్చు అనే ఒక నమ్మకం కలిగించి ఉంటే బహుశా ఆ అబ్బాయి చనిపోకపోయేవాడేమో, మనకు తెలియదు. ఇవాళ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, మాకు ఏకైక ఆశ నాగేందరే, మా జీవితంలో ఒక మార్పును చూస్తామని కలలు గంటిమి, మరి ఆయన రాలిపాయే ఇప్పుడు మా పరిస్థితి ఏందని.